సో హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో IIITలో సీట్ వచ్చిన వాళ్ళు అంత హ్యాపీగా ఉండి ఉంటారు, మేబీ సీట్ రాని వాళ్ళు కొంచెం డల్ అయ్యే ఉంటారు. సో నేను మీకు నిన్న వీడియోలోనే చెప్పాను, బట్ నో నీడ్ టు వరీ, ఎందుకంటే IIIT ఈస్ వన్ ఆఫ్ ది ఆప్షన్ బట్ నాట్ ఓన్లీ ది ఆప్షన్. సో పదే పదే చెప్పినా కానీ అది ఎక్కువసార్లు రిపీట్ చేసినట్టు ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. ఓకే, మనం కొన్ని నిన్న సెలక్షన్ లిస్ట్ వచ్చింది కదా, సెలక్షన్ లిస్ట్తో పాటు ఒక కైండ్ ఆఫ్ పీడిఎఫ్ కూడా వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఆ పీడిఎఫ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ మేబీ ఇవన్నీ మీకు తెలిసిందే. మీకు క్లాస్ వర్క్స్ ఎప్పుడు ఉంటాయంటే అరౌండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉంటుంది, అండ్ ది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ఆల్ ది అడ్మిటెడ్ క్యాండిడేట్స్. సో ఆగస్ట్ 1వ తారీఖున అయితే మీకు కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది, వీళ్ళు ఇక్కడ చెప్పారు. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి న్యూస్వీడ్ అండ్ ఆర్కెవెల్ వచ్చేసి 22nd and 23rd of July, ఒంగోలు అండ్ శ్రీకాకుళంలో వచ్చేసి 24, 25, 26, 27. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ సెలెక్టర్ లిస్ట్. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి అరౌండ్ 50K వరకు వచ్చాయి. అండ్ ఇక్కడ ద టాపర్స్ లిస్ట్ అంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అన్న చూస్తే, అండ్ వాళ్ళు ఏ క్యాంపస్ని ఆప్ట్ చేసుకున్నారన్న విషయం చూస్తే, పండుగుంటల లిఖిత అంట తనకి IIIT న్యూస్విల్లో ఆప్ట్ చేసుకుంది, IIIT న్యూస్విల్లో వచ్చింది. తర్వాత వచ్చేసి మహేష్ బాబు, సో తిన్న ఆర్కే వ్యాలీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ యాంకర్స్ వచ్చేసి గోపిక, షీ గాట్ ఇన్ ఆర్కే వ్యాలీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి భాగ్యశ్రీ, అండ్ షీ గాట్ ఇన్ న్యూస్విల్. సో దీంట్లో చూసుకుంటే అరౌండ్ 4 మెంబర్స్లో 3 మెంబర్స్ గర్ల్సే ఉన్నారు, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ గర్ల్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో హ్యాండ్ రైటింగ్ గట్టా బాగుంటుంది కాబట్టి దే విల్ బి గెటింగ్ మోర్ మెరిట్. కానీ మా టైంలో బాయ్స్కి అయితే ఎక్కువ సీట్స్ అయితే వచ్చాయి, ఎందుకంటే మనలో టాలెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, జస్ట్ కిడింగ్, బట్ హౌఎవర్ ద ఇన్నర్ టాలెంట్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ అటువంటి దాంట్లో ఇంట్రెస్ట్ అయితే యు గైస్ గో టు స్పోర్ట్స్. ఓకే, ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ స్కూల్ టైప్ వైస్. సో గవర్నమెంట్ వాళ్ళకి అన్ని సీట్స్ వచ్చాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ వచ్చాయి ఈ స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే. సో ఇఫ్ యూ సీ మీన్స్ ఇక్కడ అరౌండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అరౌండ్ 92.99% ఆఫ్ సీట్స్ వచ్చాయి, అండ్ ప్రైవేట్ వాళ్ళకి 7% ఆఫ్ సీట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జెండర్ వైస్ గర్ల్స్కి ఎంత పర్సంటేజ్, బాయ్స్కి ఎంత అంటే ఇక్కడ చూసారా మా బాబు, గర్ల్స్కి వచ్చేసి ఏకంగా 67% వచ్చేసింది, దారుణం. బాయ్స్కి వచ్చేసి కేవలం 32, ఇక్కడ గర్ల్స్ మొత్తం వచ్చేసి 2700 మందికి వచ్చినాయి, దారుణం ఇది. బాయ్స్ వచ్చేసి 1100కి వచ్చాయి, కానీ మా టైంలో బాయ్స్ ఒక రేంజ్లో అయితే వచ్చాయి, ఎందుకంటే అడ్జుకేటివ్ సెట్రాస్. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అరౌండ్ 98% ఆఫ్ సీట్స్ వచ్చాయి, తెలంగాణ వాళ్ళకి అరౌండ్ 1% ఆఫ్ సీట్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ వైస్ చూసుకుంటే ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చినాయి అని చూసుకున్నట్లయితే మనం ఓసీకి అరౌండ్ 13%, బీసీఏకి 13, బీసీబీకి 19, బీసీసీకి 1%. సో ఇలా సో అండ్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా మెనీ డీటెయిల్స్ అయితే వచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఇయర్ కూడా ఎక్కువ శాతం శ్రీకాకుళం వాళ్ళకే IIIT సీట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళంకి 12% ఆఫ్ సీట్స్ అయితే వచ్చాయి, అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి విజయనగరం అయితే వచ్చింది, విజయనగరంలో 7.08 సీట్స్. అండ్ లీస్ట్ వచ్చేసి మా వెస్ట్ గోదావరి ఉంటుంది, ఇదిగోండి చూసారా 1.51. మా వెస్ట్ గోదావరి పాపం ఏందో, ఎప్పుడు వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరిలో తక్కువ సీట్స్ అయితే వస్తాయి. సో ఏం చేస్తాం అలాంటి తలరాతలు అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీజన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ యాడ్ ఇన్ ప్రొవిజన్స్ చూసుకుంటే మీకు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అరౌండ్ ఏయు ఒక ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి 593 ఉంది, బీసీఏ వచ్చేసి 591 ఉంది, బీసీబీ 590, బీసీసీ 576. సో మన ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పిన కట్ ఆఫ్కి కన్నా కొంచెం తక్కువ అయితే ఉంది దీంట్లో, బట్ మన కట్ ఆఫ్ అయితే ఎగ్జాక్ట్ అయితే క్రాస్ అయింది. సో దీన్ని బట్టి అయినా అర్థమైంది అనుకుంటున్నాను మీకు, నేను కట్ ఆఫ్ ఎంత అప్రాక్సిమేషన్స్ వేసి ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసి చూసుకుంటాను. సో మన ఛానల్ నమ్ముకున్న వాళ్ళకి మ్యాక్సిమం నేనైతే ఇవ్వాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ అయితే గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను, అండ్ చాలా డౌట్స్ అయితే క్లియర్ చేశాను మీకు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్స్, అండ్ మీలో ఎవరికి కూడా అన్సాటిస్ఫై అయ్యేలాగా చేయను,
మీరు అందరూ సాటిస్ఫై అయ్యేలాగా మీ డౌట్స్ అన్నిటికీ కూడా మాక్సిమం రిప్లై అయితే వస్తుంది. సో ఏం వరీ అవ్వద్దు, ఇన్నిసార్లు చెప్పిన కానీ ఇట్స్ ఆఫ్ నో యూస్. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ వాచ్ మై ఛానల్ అండ్ హ్యావ్ గాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఇంకా మీ ఫ్యూచర్ కోసం బాగా కష్టపడండి, ఎందుకంటే మనం ఈ జనరేషన్స్లో మొబైల్స్ కడిక్ట్ అయిపోతుంది ఎక్కువ శాతం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మొబైల్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, బికాస్ ఇట్స్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. సో ద ఫైనల్ కన్క్లూజన్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ, దట్స్ బై.